2022 ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 293,081 కార్స్ అమ్మకాలు జరిగాయి. అంటే గడిచిన మార్చి నెలతో పోలిస్తే ఈ ఏప్రిల్ నెల యొక్క కార్స్ అమ్మకాలు అనేవి మొత్తం భారతదేశంలో దాదాపుగా 30,000 కార్స్ వరకు సేల్స్ అనేవి తగ్గాయి. ఎంజీ మోటార్స్, నిసాన్ ఇండియా, జీప్ కంపెనీల యొక్క సేల్స్ అనేవి దాదాపుగా 37% నుండి 50% వరకు సేల్స్ అనేవి తగ్గగా ఇతర కంపెనీల యొక్క సేల్స్ కూడా దాదాపుగా 10% నుండి 20% వరకు సేల్స్ అనేవి పడిపోయాయి. మనం ఈ వీడియోలో గడిచిన ఏప్రిల్ నెల యొక్క అమ్మకాలను బ్రాండ్ వైజ్ గా సేల్స్ రిపోర్ట్ ని తెలుసుకుంటూనే ప్రతి కారు మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో ఎంతవరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నాయి లాంటి మరెన్నో ఇంపార్టెంట్ విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఈ వీడియోని మాత్రం చివరి వరకు తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని చివరి వరకు చూడడం వలన మన ఛానల్ కి సపోర్టెడ్ గా ఉంటుందని మాత్రం గమనించండి. ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో ఎక్కువగా అమ్మబడిన బ్రాండ్ యొక్క లిస్ట్ లో 15th పొజిషన్ లో ఉంది సిట్రాన్ ఇండియా. సిట్రాన్ కంపెనీ వద్ద మన భారతదేశంలో కేవలం ఒకే ఒక ప్రొడక్ట్ అమ్మకాల్లో ఉంది, సిట్రాన్ C5 ఎయిర్ క్రాస్ అనే SUV కార్. సిట్రాన్ కంపెనీ వారు ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 51 కార్స్ అమ్మకాలు జరిపి ఈ కంపెనీ మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో 0.0% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉంది. సిట్రాన్ కంపెనీ వారు మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో అతి త్వరగానే సిట్రాన్ C3 అనే SUV కార్ ని లాంచ్ చేయబోతున్నారు. ఈ కార్ మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో నిసాన్ మ్యాగ్నెట్, టాటా నెక్సోన్, హ్యుండై వెన్యూ లాంటి సెగ్మెంట్ గల వెహికల్స్ కి కాంపిటీషన్ ఇస్తుంది. దీని తర్వాత 14th పొజిషన్ లో ఉంది ఫోర్స్ ఇండియా. ఫోర్స్ ఇండియా వద్ద మన భారతదేశంలో కేవలం ఒకే ఒక ప్రొడక్ట్ అమ్మకాల్లో ఉంది, నెక్స్ట్ జనరేషన్ ఫోర్స్ గుర్కా. ఫోర్స్ కంపెనీ వారు ఫోర్స్ గుర్కాని మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో మహీందా థార్ కి కాంపిటీటర్ గా లాంచ్ చేసింది కంపెనీ. ఫోర్స్ గుర్కాని కి లాంచ్ చేసిన సమయంలో సరైన అమ్మకాలు లేవు, కానీ ప్రస్తుతం ఈ కార్ కి సేల్స్ అనేవి ఇంప్రూవ్ మాత్రం అవుతున్నాయి. ఫోర్స్ కంపెనీ వారు ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 280 కార్స్ అమ్మకాలు జరిపి ఈ కంపెనీ మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో 0.01% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉంది. ఫోర్స్ కంపెనీ వారు రాబోతున్న రోజుల్లో సెగ్మెంట్ వైజ్ గా మరికొన్ని కార్లను లాంచ్ చేస్తే బాగుంటుంది. దీని తర్వాత 13th పొజిషన్ లో ఉంది జీప్ ఇండియా. జీప్ కంపెనీ వద్ద మన భారతదేశంలో 2 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. జీప్ కంపెనీ వారు ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 886 కార్స్ అమ్మకాలు జరిపి ఈ కంపెనీ మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో 0.3% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉంది. జీప్ కంపెనీ వారు అతి త్వరలోనే జీప్ మ్యారిడాన్ అనే 7-సీటర్ SUV కార్ ని లాంచ్ చేయబోతున్నారు. ఈ కార్ మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 30 లక్షల రూపాయల నుండి 40 లక్షల ప్రైస్ రేంజ్ లో లాంచ్ చేసే అంచనాలున్నాయి. దీని తర్వాత 12th పొజిషన్ లో ఉంది ఎంజీ మోటార్స్. ఎంజీ మోటార్స్ వారికి మన భారతీయ మార్కెట్ లో 5 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. ఈ కంపెనీ యొక్క సేల్స్ అనేవి గత 4 నెలలుగా రోజు రోజుకు తగ్గుతూనే ఉన్నాయి. ఎంజీ మోటార్స్ వారు ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 2008 కార్స్ అమ్మకాలు జరిపి ఈ కంపెనీ మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో 0.7% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉంది. దీని తర్వాత 11th పొజిషన్ లో ఉంది నిసాన్ ఇండియా. నిసాన్ ఇండియా వద్ద మన భారతదేశంలో 2 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. ఈ కంపెనీ సెగ్మెంట్ వైజ్ గా మరికొన్ని కార్లను లాంచ్ చేస్తే బాగుంటుంది. నిసాన్ కంపెనీ వారు గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 2110 కార్స్ అమ్మకాలు జరిపి ఈ నిసాన్ కంపెనీ మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో 0.7% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉంది. నిసాన్ కంపెనీ వారు మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో నిసాన్ మ్యాగ్నెట్ యొక్క సేల్స్ పైనే ఆధారపడి ఉన్నారు. దీని తర్వాత 10th పొజిషన్ లో ఉంది వాక్స్ వాగన్ ఇండియా. వాక్స్ వాగన్ కంపెనీ వద్ద మన భారతదేశంలో 4 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. ఈ కంపెనీ గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 3547 కార్స్ అమ్మకాలు జరిపి మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో 1.2% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉంది. వాక్స్ వాగన్ కంపెనీ వారు మిడ్ సైడ్ సెడాన్ సెగ్మెంట్ లో వాక్స్ వాగన్ విర్త్యూస్ ని లాంచ్ చేయబోతున్నారు. ఈ వాక్స్ వాగన్ కంపెనీ వారు తీసుకురాబోతున్న ఈ మిడ్ సైడ్ సెడాన్ కార్ అనేది ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 12 లక్షల రూపాయల నుండి 18 లక్షల ప్రైస్ రేంజ్ లో లాంచ్ చేసే అంచనాలున్నాయి. దీని తర్వాత 9th పొజిషన్ లో ఉంది స్కోడా ఇండియా. స్కోడా మోటార్స్ వద్ద మన భారతదేశంలో 6 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. స్కోడా మోటార్స్ వారు గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 5152 కార్స్ అమ్మకాలు జరిపి మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో ఈ కంపెనీ 1.8% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉంది. స్కోడా కంపెనీ వారి యొక్క కార్లలో ఎక్కువగా అమ్మబడుతున్న కార్ వచ్చేసి స్కోడా కుషాక్. ఈ స్కోడా కుషాక్ ప్రస్తుతం ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 13,52,000 రూపాయల నుండి 22,58,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. స్కోడా మోటార్స్ వారు కూడా మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో సెగ్మెంట్ వైజ్ గా మరికొన్ని కార్లను లాంచ్ చేస్తే బాగుంటుంది.
దీని తర్వాత 8th పొజిషన్ లో ఉంది రెనో ఇండియా. రెనో ఇండియా వద్ద మన భారతదేశంలో 3 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. ఈ కంపెనీ గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 7594 కార్స్ అమ్మకాలు జరిపి మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో 2.6% వరకు మార్కెట్ షేర్ వాల్యూ ని కలిగి ఉంది. రెనో కంపెనీ వద్ద ఎక్కువగా అమ్మబడుతున్న కార్ ని చూసుకుంటే 7 సీటర్ కార్ రెనో ట్రైబర్. రెనో ట్రైబర్ లో మనకి 1 లీటర్ నార్మల్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో. ఈ 7 సీటర్ కార్ ప్రస్తుతం ఆన్రోడ్ హైదరాబాద్ ప్రకారం 681,000 రూపాయల నుండి 980,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 7th పొజిషన్ లో ఉంది హోండా ఇండియా. హోండా కంపెనీ వద్ద మన భారతదేశంలో 5 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. ఈ కంపెనీ గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 7874 కార్స్ అమ్మకాలు జరిపి మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో ఈ హోండా కంపెనీ 2.7% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉంది. హోండా మోటార్స్ వారు మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో హోండా సిటీలో ఈవీ ఎలక్ట్రికల్ హైబ్రిడ్ టెక్నాలజీ తీసుకొచ్చారు. ఈ కార్ లో లభించే పెట్రోల్ ఇంజన్ లో మనకి 26.5 KMPL వరకు మైలేజ్ ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. హోండా మోటార్స్ వారు లాంచ్ చేయబడిన ఈ హైబ్రిడ్ టెక్నాలజీ తో కూడిన హోండా సిటీ అనేది ప్రస్తుతం ఆన్రోడ్ హైదరాబాద్ ప్రకారం 23,42,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. హోండా మోటార్స్ వారు కూడా మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో సెగ్మెంట్ వైజ్ గా మరికొన్ని కార్లను లాంచ్ చేస్తే బాగుంటుంది. దీని తర్వాత 6th పొజిషన్ లో ఉంది టయోటా కంపెనీ. టయోటా కంపెనీ వద్ద మన భారతదేశంలో 7 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. ఈ కంపెనీ గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 15,085 కార్స్ అమ్మకాలు జరిపి మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో 5.1% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉంది. టయోటా కంపెనీ వద్ద ఎక్కువగా అమ్మబడుతున్న కార్ వచ్చేసి టయోటా ఇనోవా క్రిస్టా. ఈ 7 సీటర్ కార్ ప్రస్తుతం ఆన్రోడ్ హైదరాబాద్ ప్రకారం 21,67,000 రూపాయల నుండి 30,93,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 5th పొజిషన్ లో ఉంది కియా మోటార్స్. కియా మోటార్స్ వద్ద మన భారతదేశంలో 4 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. ఈ కియా మోటార్స్ వారు ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 19,019 కార్స్ అమ్మకాలు జరిపి మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో 6.5% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. కియా మోటార్స్ వారి యొక్క కార్లలో ఎక్కువగా అమ్మబడుతున్న కార్ ని చూసుకుంటే కియా సెల్టోస్. ఈ కియా సెల్టోస్ ప్రస్తుతం ఆన్రోడ్ హైదరాబాద్ ప్రకారం 12,33,000 రూపాయల నుండి 22,18,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 4th పొజిషన్ లో ఉంది మహీంద్రా కంపెనీ. మహీంద్రా కంపెనీ వద్ద మన భారతదేశంలో 9 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. మహీంద్రా కంపెనీ వారు ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 22,526 కార్స్ అమ్మకాలు జరిపి మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో ఈ మహీంద్రా కంపెనీ 7.6% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉంది. మహీంద్రా కంపెనీ వారు అతి త్వరలోనే నెక్స్ట్ జనరేషన్ మహీంద్రా స్కార్పియోని, మహీంద్రా కేయువీ 100EVని, మహీంద్రా ఎక్స్యూవీ 300EVని కూడా లాంచ్ చేయబోతుంది కంపెనీ. దీని తర్వాత 3rd పొజిషన్ లో ఉంది టాటా మోటార్స్. టాటా మోటార్స్ వద్ద మన ఇండియన్ మార్కెట్ లో 9 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. ఈ కంపెనీ గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 41,587 కార్స్ అమ్మకాలు జరిపి మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో ఈ టాటా మోటార్స్ 14.2% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. టాటా మోటార్స్ వారి యొక్క కార్లలో ఎక్కువగా అమ్మబడుతున్న కార్లను చూసుకుంటే టాటా నెక్సోన్ మరియు టాటా పంచ్. ఈ రెండు కార్లు ప్రతి నెల మన ఇండియన్ మార్కెట్ లో 10,000 కార్ల నుండి 15,000 కార్లు ఈజీగా అమ్మకాలు జరుగుతున్నాయి. దీని తర్వాత 2nd పొజిషన్ లో ఉంది హ్యుండై మోటార్స్. హ్యుండై మోటార్స్ వద్ద మన ఇండియన్ మార్కెట్ లో 11 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. ఈ కంపెనీ గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 44,001 కార్స్ అమ్మకాలు జరిపి మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో ఈ హ్యుండై కంపెనీ 15.0% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉంది. హ్యుండై మోటార్స్ వారి యొక్క కార్లలో ఎక్కువగా అమ్మబడుతున్న కార్లను చూసుకుంటే హ్యుండై క్రెటా మరియు హ్యుండై వెన్యూ. ఈ రెండు కార్లు ప్రతి నెల మన ఇండియన్ మార్కెట్ లో 10,000 కార్ల వరకు ఈజీగా అమ్మకాలు జరుగుతున్నాయి. దీని తర్వాత మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో ఎక్కువగా అమ్మబడుతున్న బ్రాండ్ల యొక్క లిస్ట్ లో 1 పొజిషన్ లో ఉంది మారుతి సుజుకి కంపెనీ. మారుతి సుజుకి కంపెనీ వద్ద మన భారతదేశంలో 14 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. ఈ కంపెనీ గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 121,995 కార్స్ అమ్మకాలు జరిపి మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో ఈ మారుతి సుజుకి కంపెనీ 41.6% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉంది. మారుతి సుజుకి కంపెనీలో ఎక్కువగా అమ్మబడుతున్న కార్లను చూసుకుంటే మారుతి వ్యాగనార్, మారుతి షిఫ్ట్ మరియు మారుతి డిజైర్. ఈ మూడు కార్లు ప్రతి నెల మన ఇండియన్ మార్కెట్ లో దాదాపుగా 15,000 కార్ల నుండి 20,000 కార్స్ ఈజీగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఏప్రిల్ నెలలో ఎక్కువగా అమ్మబడిన బ్రాండ్ వైజ్ గా సేల్స్ రిపోర్ట్ ని డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. 2-వీలర్ ని మీ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ని, 4-వీలర్ ని మీ డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.